నియోజకవర్గ మొదటి నుంచి కూడా కొందరి కబంధ హస్తాల్లో దేశీ బ్రదర్స్ కబంధ హస్తాల్లో ఉండేది 30 ఏళ్ళు వాళ్ళు చెప్పినదే ఒక వేదంగా నడుచుకుంటూ వచ్చేది గ్రామాలలో ఫ్యాక్షన్ రూపం నుంచి ఊర్లలో గొడవలు పెడితే ఏదో గుంపు మన ఇంటికాడ పడింటాలే ఎప్పుడు అనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామాలలో ప్రజల్ని రెచ్చగొడుతూ అభివృద్ధికి శూన్యంగా బతికించేవారు ఈ రోజు చాలా చోట్ల టీవీలలో గాని స్క్రోలింగ్లలో గాని చూస్తూ ఉంటే ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకులు అని చెప్పి రాస్తూ ఉంటారు ఏ విధంగా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వందల సంఖ్యలో తెలుగుదేశం వాళ్ళను చంపి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నాశనం చేసి వాళ్ళను చంపి ఎదుగుకుంటా వచ్చిన వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తారే ముత్యంలాగా కడిగిన ముత్యంలాగా అయిపోతారా మరి ఇన్నేళ్ళు తెలుగుదేశం పార్టీకి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ ఎవరేం కావాలా చావలేని కొడుకులు జాకీలు పెట్టి ఎత్తి ఎత్తి ఎత్తల చూపిస్తున్న కొడుకుల్ని ఇప్పటికీ నీకు 70 ఏళ్ళు ముసలితనమైనా గానీ నీ కొడుకుల్ని రాజకీయంగా నిలదొక్కాలంటే ఇంకా నువ్వు కట్టబెట్టి ఎరకలు చెక్కుతే గానీ ముందుకు పోలే నా కొడుకుల్ని రాజకీయంగా ముందుకు తీసుకోవాలని రాజకీయంగా ఏకఛత్రాధిపతం కావాలని ఈ జిల్లాలో సాగే నీవు ఈ రోజు నీకే నువ్వు గెలవలేక నీ కొడుకు గెలవలేక నీ పతనం ప్రతి ఇంచు రాత్రి కూర్చొని నిద్ర లేని రాత్రులు ఏడుస్తూ ఊరు బతుకుతావు చూసినావా అది నిజమైన దౌర్భాగ్యం చనిపోయినోడు మంచి చేసింటే లేకుంటే సాగు చేసింటే స్వర్గానికో నరకానికో పోతాడు నీ కళ్ళ ముందర ఈరోజు యువగలం అనే నారా లోకేష్ తిరుగుతాడు పప్పు ఇట్లా 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 కర్మ పాపం కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు ఈడ కొడుకుని చేయాలనుకున్నాడు కాలేకపోతున్నాడు ఇన్ని చెప్తున్నాడు ఈ రోజు కార్యకర్తలని రోడ్లెంబడి పోయి 50 రూపాయలని చూస్తూ ఉంటా 50 రూపాయలు ఇచ్చినాడని అన్ని నీతి వాక్యాలు చెప్తున్నాడు ఏదో వీళ్ళదంతా గాంధీ వంశమైనట్టు మొదటి నుంచి శాంతి గురించి పోరాడుతున్నట్టు అని గతంలో చేసిన ఈ పాపాలన్నీ అందరికీ తెలిసినది మా చిన్నాయన బైపాస్ చేసుకొని మామూలుగా మనలోనే ఎవరికైనా షుగర్ వచ్చిందంటే ఓ 10 అడుగులు వేసి అక్కడ పోదాం పాప అంటే నాకు షుగర్ ఉందా నేను రాలేను మీరు వాడినా అంటారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం 2019లో ఎలక్షన్స్లో బైపాస్ చేసుకొని ఎలక్షన్లు బైపాస్ చేసుకొని ఎలక్షన్లు చేయడం అంటే మామూలుగా మన డాక్టర్లు 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకోమంటారు అలాంటిది ఎలక్షన్లు చేస్తాయి ప్రభాకర్ రెడ్డి ఆడ కనపడితే ఏరా ఇటుకు వచ్చినామంటే గనవారపల్లి గాలిలో 2 గంటలు 3 గంటలు ఏడుస్తా కూర్చున్నాడు ఈడు చెప్తాడు మనకు అన్ని నీతులు ఈడు మీ అందరి జీవితాలు ఉద్ధరిస్తానంటాడు నేను మీ అందరిని ఒకటే చెప్తున్నాను మా చిన్నయనకు బైపాస్ అయింది మన మోకాలో ఇవి కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు మా చిన్నయన నువ్వు ఇప్పుడు రోజు 10 కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నాడు కదా వాడు ఈడు పట్టుకోకుండా నువ్వు మా చిన్నయనతో పాటు పాదయాత్ర చేయరాన్ని తోడు చేయి పట్టుకోకుండా నువ్వు ఈ 10 కిలోమీటర్లు కానీ పాదయాత్ర చేస్తే నీకు ఇన్నేనా వస్తారా పోయే కాలంలో ఇవాళ నీకు ఇవన్నీ మీ అందరికి ఒకటే చెప్తున్నా వాళ్ళకేం కాదు నాగాలాండ్ లో లారీలు కొంటారు ఇంకో చోట కొన్నారు అమ్మినారు అన్ని చేసుకుంటా పోతున్నారు వాళ్ళు ఇక్కడ కనపడేవాడు కాదు మాకు పొద్దు లేసా నుంచి ఇక్కడే బతుకుతా ఇక్కడే పెరుగుతా ఇక్కడే ఉంటాం అది ఎటువంటి పరిస్థితులు ఉన్నాగా వాళ్ళకట్లా రాజకీయం అనేది కేవలం పెత్తనం చూపించడానికే తప్ప మనకు మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్న వాళ్ళు కాదు గ్రామాలలో ఇంత ముందు చెప్పిన విధంగా కేవలం కక్షలు పెట్టుకొని వాడవాడు కొట్టుకొని చేస్తే ఎవడో నా ఇంటికాడ కొంపగాడు ఉంటాడు అని చెప్పేసి మామూలుగా చెప్తూ ఉంటారు భయస్థుడు ఏం చేస్తారంటే భయం ఉన్న వాళ్ళందరూ నా చుట్టూ అనుకోండి అని చెప్పినట్టు అలాంటి దరిద్రమైన ఆలోచన కలిగింది వారు ఇన్నాళ్ళ వాళ్ళ ఏకఛత్రాధిపతాన్ని మా పెద్దారెడ్డి చిన్నాయన మామూలుగా స్వాములతో చెప్తూ ఉంటారు దయ్యం పట్టినోనికి ఈ పక్క చెప్పుతో కొడతా అంటారు ఈ సప్పుతో కొడతారు అవసరం బెల్ట్తో కొడతా అంటారు వీళ్ళకు మా చిన్నయనే కరెక్ట్ మూడు
ఏ దయ్యాన్ని ఎలా ఇడిపియాలో ఎలా చేస్తే ఈ దయ్యాలు ఇడుస్తాయో ఆయనపై తెలిసినట్టు నాకు తెలుసు కాబట్టి మన గ్రామాలు మన్న కూడా నాకు తెలిసి ఇప్పుడు నాకు వచ్చేటప్పుడు అన్న అన్న చెప్తున్నాడు రైతులు ఇప్పుడు మిరపకాయ వేసాము క్వింటాల్ 39000 రూపాయలు దాకా పోతుంది ఎకరాకు 15 క్వింటాల్ అవుతున్నాయి ఈ రోజుకి రేట్ ఆ విధంగా ఉంది మన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ దగ్గర దగ్గర 75 కోట్ల రూపాయలు రావడం జరిగింది మనకు మంచి రైతాంగం ఉన్నారు మీ పిల్లల్ని బాగా చదివించుకోండి ప్రయోజకులు చేయండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఈ కక్షల జోలికి వెళ్ళొద్దండిని ప్రశాంతమైన జీవితం ఎందుకంటే వాళ్ళు ఎవ్వడూ లేడు ఇన్నాళ్ళు వాళ్ళ కొడుకులు ఎక్కడ కేసులలో లేరు వాళ్ళు కేసులలో లేరు పైనుంచి అందరినీ ఆడిస్తా పోయేవాళ్ళు కాలం మారింది కాలంతో పాటు అన్నీ కూడా మారుతూ వస్తున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని అందించడానికి మా చిన్నాయన చిన్నా కావచ్చు పెద్ద కావచ్చు ఎవరైనా గానీ అన్న 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 పలకరిస్తా పోతూ ఉంటాడు ఈడ 30 సంవత్సరాలు చాలా మంది దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డితో సమాసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర పోయిన వాళ్ళు ఉన్నారు నేను మీ అందరిని ఒకటే అడుగుతున్నాను మీలో అక్కడికి పోయినప్పుడు ఎవరికైనా గానీ కుర్చీ వేసి కూర్చోబెట్టిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి అడుగుతున్నాను ఈ తరం ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ 30 ఏళ్లలో ఏ రోజు గానీ కాఫీ టీ నీళ్ళిచ్చి కూర్చోబెట్టి మాట్లాడిచ్చిన నా కొడుకులు ఉన్నారా ఎవడైనా గానీ ఈరోజు వాడు చెప్తాడు సేవాంధ్ర సేవ తాడిపత్రి అని చెప్పేసి అంటే రాజకీయాల కోసం ఎంతటైనా దిగజారిపోతాడు ఎక్కడికంటే అక్కడ దిగజారి ఈరోజు అన్నదమ్ములు ఉన్నారు నాకు బాగా గుర్తు ఏ రాజకీయాల కోసమైతే ఏ రాజకీయాల్లో మేము ఉంటే వారికి ఇబ్బంది అవుతుందని ఆ రోజు మా నాన్న హత్య చేసినారు విధి ఎంత విచిత్రమైనదంటే ఈ జిల్లాలో అందరికి టికెట్లు ఇచ్చేవాళ్ళు నా కొడుకులు అందరికి టికెట్లు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఈ రోజు సొంత కొడుకులు టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి సొంత కొడుకులు గెలిపించుకోలేని పరిస్థితి జోహార్ సూర్య ప్రతాప్ రెడ్డి గారు ఎందుకంటే విధి నిన్ను అంత త్వరగా వదిలిపెట్టదు నువ్వు చేసిన పాపం అంటే నేను ఒక సింపుల్ విషయం చెప్తా ఒకడు చచ్చాడు అనుకో నరకానికి పోతాడో స్వర్గానికి పోతాడు కానీ నీ కళ్ళ ముందర నీ పతనం అది చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడికి ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి దివాకర్ రెడ్డికి అదే జరుగుతుంది దివాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఓ రెండు ఇళ్ళకాడికి పోయి వచ్చేవాడేమో పోయి వచ్చేవాడు ఎట్లుండదు బాగున్నావా వాడనేవాడు వీడు చూసేరా అడునా ఎడరా అని ఈడనేవాడు ఏ రోజు కానీ మనుషుల పేర్లతో కానీ కూర్చోబెట్టి కానీ మాట్లాడించిన వాళ్ళు ఈ 3 సంవత్సరాల్లో 35 సంవత్సరాల్లో మీ ఇళ్ళకాడికి ఒక్కరోజు కూడా రాకూడదు నా కొడుకులను ఈ 3 సంవత్సరాల్లో మా చిన్నయన మీకు గడప గడపకి ఎన్నిసార్లు తిరిగినాడు మీ ఇంటి దగ్గరికి వచ్చిపోయినాడా లేదా అని ఆలోచించి మీ సమస్యలు అడిగినాడా లేదా ఎక్కడే కానీ ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రతి పథకంలోనూ కూడా అవినీతి అనేది జరగకూడదు అది నేరుగా ప్రజలకు పేదవాడికి అందించాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచన తగ్గట్టుగానే పోయినాడు దీంట్లో మాకు ఓటేశారా మాకు ఓటు వేయలేదని చూడలేదు వాళ్ళు అర్హత కలిగిన పేదోడా కాదని మాత్రమే చూసినారు కాబట్టి మీ అందరినీ కూడా తాడిపత్రి నియోజకవర్గ ప్రజల్ని పెద్దవాడుగూరు నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే మన దగ్గర మాకు దగ్గర దగ్గర 7500 మెజార్టీ ఇచ్చినారు ఈ మండలం నుంచి భవిష్యత్తులో అంతకు మించి మెజార్టీ అందిస్తారని చెప్పేసి మీకు అన్ని విధాలుగా అందుబాటులో మీకు ఈ కేతిరెడ్డి కుటుంబం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా